దేవుటీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారు తెలిసి లేదా తెలియక ఈ విగ్రహాన్ని అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదు. దీని వలన దరిద్రం అదృష్టంలాగా అంటుకుంటుంది. మరి అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దైవాన్ని కూడా మనం ఇష్టపూర్వకంగా పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా మన కోరికలు నెరవేరడం కోసం, మన మొక్కులు తీరడం కోసం దేవుని ఫోటోలు, విగ్రహాలు తెచ్చి నిష్ఠతో పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా కుంభరాశి వారు ఒకవేళ దశ అవతారాల్లోని ఒక విగ్రహమైన లాఫింగ్ బుద్ధుని విగ్రహం తీసుకువచ్చినట్లయితే వారికి దరిద్రం చుట్టుకుంటుంది. ముఖ్యంగా మన ఇంట్లో లేదా పూజ గదిలో అన్ని దేవుని విగ్రహాలతో పాటు ఈ విగ్రహం ఉంటే దరిద్రం చుట్టుకుంటుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. పూజా మందిరంలో విరిగిపోయిన దేవుని విగ్రహాలను అస్సలుంచకూడదు. లేనిచో ఈ కుంభరాశి వారి ఇంట్లో దరిద్ర దేవత ఆవాహమై చాలా సమస్యలను తెస్తుంది. అయితే మీకు ఏమైనా సమస్యలు సంభవిస్తే మీరు లక్ష్మీదేవికి ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలను, మలుపులను చేస్తుంది. శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధుని విగ్రహం ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టడం వలన మన ఇంట్లో చెడు ప్రభావం ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇంట్లో వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంకా గొడవలు, మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. కావున ఈ కుంభరాశి వారి ఇంట్లో ఈ లాఫింగ్ బుద్ధుని విగ్రహం ఉంటే వెంటనే తీసేయండి. దేవుని చిత్రపటాలను లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టండి. అప్పుడే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.